हेलो फ्रेंड्स, నేను మీ బాలాజీ. మన యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ కి సంబంధించి వీడియోస్ చూడాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అంతేకాక ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు మేము అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయండి. సో ఈ వీడియోలో క్యూఆర్ఎంపి స్కీమ్ అనేది మనకి ఎంతవరకు అవసరం ట్యాక్స్ పేయర్స్కి, ఒకవేళ క్యూఆర్ఎంపి స్కీమ్ కనుక వద్దు అనుకుంటే సో ఎందుకు అవసరం లేదు, ఇవన్నీ కూడా నాకున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను మీకు ఎనాలిసిస్ చేసి షేర్ చేస్తాను, డేటా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. ముందుగా మన ఇన్స్టిట్యూట్కి సంబంధించి క్లాసెస్ ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే వైజాగ్లో 9292959527 నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. ఆన్లైన్లో కూడా క్లాసెస్ అవైలబిలిటీ ఉంటాయి. సో టాపిక్లోకి వస్తే, ఏ ట్యాక్స్ పేయర్ అయినా వాళ్ళ టర్నోవర్ని బట్టి డిసెంబర్ 31, 2020 వరకు కూడా GSTR 1, GSTR 3B అనేది ఫైల్ చేశారు. సో 3B అయితే 12 నెలలకి ఫైల్ చేయాలి, అంటే నెలకు ఒక రిటర్న్. అండ్ GSTR 1 వచ్చేటప్పటికి టర్నోవర్ని బట్టి below 1.5 crore టర్నోవర్ అయితే కనుక క్వార్టర్కి ఒకటి, అంటే మొత్తం GSTR 1 4 రిటర్న్స్. ఒకవేళ 1.5 crores కన్నా ఎక్కువ టర్న్ ఓవర్ ఉంటే GSTR 1 కూడా ప్రతి నెల ఫైలింగ్ అనేది చేసేవాళ్ళు. సో ఇక్కడ క్యూఆర్ఎంపి స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ అయ్యింది మనకి 1 జనవరి నుంచి అండి. సో క్యూఆర్ఎంపి స్కీమ్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే 5 crores టర్న్ ఓవర్, ఎవరైతే 5 crores టర్న్ ఓవర్ కన్నా తక్కువ చేస్తున్నారో, అంటే బిలో 5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి క్యూఆర్ఎంపి స్కీమ్ అనేది ఆటోమేటిక్ గా మీకు అలర్ట్ అయ్యింది. ఒకవేళ ఎవరికైనా అలర్ట్ అయినప్పుడు వద్దు అనుకుంటే కనుక ఆప్ట్అవుట్, నాకు అవసరం లేదు క్యూఆర్ఎంపి స్కీమ్ నేను వెళ్ళను అని ఎవరైనా సరే ఆప్ట్అవుట్ చేసుకునే పీరియడ్ కూడా టైం కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఈ ఆప్ట్అవుట్ అవ్వాలి అంటే అవసరం లేదు అని, ఆప్ట్ఇన్ అవ్వాలి అంటే అవసరము అని. సో ముందుగా ఎవరికి అవసరం, ఎవరికి అవసరం లేదు, ఎందుకు అనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. జనరల్ గా స్టాట్యుటరీ కాంప్లయన్సెస్ బర్డెన్స్ తగ్గించుకోవడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో గవర్నమెంట్ ఏముంటుందంటే ప్రతి నెల జిఎస్టీఆర్ 3B వేయకుండా 12 నెలలకు ఒకసారి, అంటే సంవత్సరానికి 12 నెలలు, నెలకు ఒకసారి అంటే టోటల్ గా 12 రిటర్న్స్ వేసే బదులుగా 3 నెలలకి ఒక రిటర్న్ వేయండి. జిఎస్టీఆర్ 3B క్యూఆర్ఎంపి క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్. సో 3 నెలలకు ఒకసారి 3B, 3 నెలలకు ఒకసారి GSTR 1 ఫైల్ చేయండి, పేమెంట్ మాత్రం మంత్లీ కట్టేయండి అంది. సో ఇక్కడ చిన్న లాజిక్ అండి, చిన్న పాయింట్ ఏంటి అంటే, మనం పేమెంట్ కట్టాలి అంటే కనుక మన అవుట్వర్డ్ సప్లైస్ అన్ని బిల్స్ అండ్ ఇన్వర్డ్ సప్లైస్ అన్ని కూడా 2A లోకి 2B లోకి వచ్చినవి వెరిఫై చేసుకుని బ్యాలెన్స్ అమౌంట్ కట్టాలండి. సో మంత్లీ పేమెంట్ కడుతున్నాము అంటే మనం ఆల్రెడీ వర్క్ చేసేస్తాం, టోటల్ లైబిలిటీ ఎంత అనేది అరైవ్ అవ్వాలి అంటే సేల్ బిల్స్ పర్చేస్ బిల్స్ అన్ని కూడా మనం ఫైలింగ్ అండ్ చేయడానికి రెడీ చేసుకుంటాం. సో ఇక్కడ మంత్లీ ఎలాగో మనం పనిచేస్తున్నప్పుడు మీరు అవే డేటాని మంత్కి, అంటే జిఎస్టీఆర్ 1లో వేయాలి, జిఎస్టీఆర్ 3B లో వేయడం మాత్రం 3 నెలలకు ఒకసారి వేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది మీ అవసరాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, రిజిస్టర్డ్ డీలర్స్ తో మీరు డీల్ చేస్తుంటే, అంటే బి టు బి తో డీల్ చేస్తున్నారు అన్నప్పుడు మళ్ళీ IFF ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీ అని మళ్ళీ మీకు డిపార్ట్మెంట్ ఒక ఫెసిలిటీ ఇచ్చింది. అంటే మనం బిల్స్ అప్లోడ్ చేయకపోతే, రిజిస్టర్డ్ డీలర్ కి సంబంధించిన బిల్స్ మంత్లీ అప్లోడ్ చేయకపోతే ఆపోజిట్ పార్టీకి, అంటే మీ కస్టమర్ కి, మీ రిసీవర్ కి, వాళ్ళకి 2A లోకి రాదు, 2B లోకి రాదు, వాళ్ళకి ఇన్పుట్ అనేది క్లెయిమ్ అవ్వదు. మరి అలాంటప్పుడు మీరు 3 నెలలకి ఒకసారి రిటర్న్ వేస్తాను అనే కాన్సెప్ట్ లో వెళ్ళినా, రిజిస్టర్డ్ డీలర్ తో మీరు డీల్ చేస్తున్నారు అంటే మళ్ళీ మంత్లీ రిటర్న్ వేయాల్సిందే.
అటువంటిప్పుడు క్యూఆర్ఎంపీ స్కీమ్ తీసుకోవడం వల్ల ఎంతవరకు ఉపయోగం అనేది ఒకసారి ఆలోచించుకోండి. సో క్యూఆర్ ఎవరైనా సరే రిజిస్టర్డ్ డీలర్స్ తో డీల్ చేస్తుంటే నాకున్న పర్సనల్ అనాలిసిస్ నేను మీకు షేర్ చేస్తున్నాను, క్యూఆర్ఎంపీ స్కీమ్ కన్నా రెగ్యులర్ జిఎస్టీఆర్ వన్ వేయడం అనేది ఉత్తమం అండి. ఎందుకంటే జిఎస్టీఆర్ వన్ లో మీరు డీల్ చేసేవన్నీ కూడా అన్ని టేబుల్స్ చక్కగా ఏ మంత్ కా మంత్ మీరు మెన్షన్ చేసేసుకోవచ్చు. సో బి2బి బిల్స్ ఏమో ఐఎఫ్ఎఫ్ లో వేసి రిమైనింగ్ బిల్స్ మళ్ళీ మీకు మార్చి అంటే మంత్ ఎండింగ్ సారీ క్వార్టర్ ఎండింగ్ లో మళ్ళీ డేటా అంతా వేయడం అనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది బుక్ కీపింగ్ లో. అందుకని మీరు కనుక రిజిస్టర్డ్ డీలర్స్ తో డీల్ చేస్తున్నారు అన్నప్పుడు క్యూఆర్ఎంపీ స్కీమ్ కి వెళ్లకుండా జనరల్ జిఎస్టీఆర్ వన్ మంత్లీ వేసేసుకోవడమే మంచిది. 5 కోట్ల కన్నా తక్కువ ఉందండి, 3 నెలలకు ఒకసారి నేను వేస్తాను అంటే మొత్తం అన్ని బిల్స్ కలిపి లాస్ట్ క్వార్టర్ లాస్ట్ మంత్ లో వేయడం అనేది కొంచెం మీకు హెడేక్ గానే ఉంటుంది. ఐఎఫ్ఎఫ్ ఫెసిలిటీస్ ఉన్నా సరే అవన్నీ వెరిఫై చేసుకుని ఐఎఫ్ఎఫ్ లో ఏం వేశారు ఇంకా ఏం వేయలేదు అవన్నీ మళ్ళీ జిఎస్టీఆర్ వన్ లో వేసుకోవడం అనేది మాత్రం ఆలోచించుకోండి. సో రిజిస్టర్డ్ డీలర్ తో డీల్ చేసే వాళ్ళకి క్యూఆర్ఎంపీ స్కీమ్ అనేది వెళ్ళవలసిన అవసరం లేదు అనేది నా ఆలోచన. ఆలోచించుకుని మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఆపోజిట్ పార్టీకి ఐటీసీ రావాలి, మనం బిల్ అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కూడా జిఎస్టీఆర్ వన్ ద్వారా చేసేస్తాం ఎలాగైనా. సో మళ్ళీ ఐఎఫ్ఎఫ్ అండ్ జిఎస్టీఆర్ వన్ వేయడం అనేది అవసరం లేదు. ఒకటి. రెండోది 3B లో అవుట్వర్డ్ సప్లై అంటే మీరు జిఎస్టీఆర్ వన్ మంత్లీ వేసి దాని టోటల్స్ అన్ని కూడా 3.1 టేబుల్లో లైబిలిటీస్ లో ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి. జిఎస్టీఆర్ వన్ ద్వారా జిఎస్టీఆర్ 3B లోకి ఆటోమేటిక్ గా టోటల్స్ వస్తున్నాయి. అలాగే 2B లో మీకు ఎంతైతే ఐటీసీ ఎలిజిబిలిటీ ఉందో అది ఎలిజిబుల్ ఐటీసీ టేబుల్ నెంబర్ 4లో ఆటోమేటిక్ గా మీకు కంటెంట్ వస్తుంది. ఏంటిది ఐటీసీ ఎలిజిబిలిటీ ఉన్నది. సో ఎవ్రీ మంత్ మీరు జిఎస్టీఆర్ వన్ లో అప్లోడ్ చేసిన బిల్స్ టోటల్ 3B లోకి వస్తుంది, అలాగే 2B లోంచి మీకు 3B లోకి ఎలిజిబుల్ ఐటీసీ డీటెయిల్స్ వస్తున్నాయి. సో మీకు ఏదైనా ఎక్సెస్ ఐటీసీ ఉంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా లైబిలిటీ కట్టాల్సింది ఉంటే కట్టడం కానీ 3B ద్వారా మీరు చెయ్యొచ్చు. సో 3B ప్రత్యేకంగా మీరు ఓన్ గా వర్క్ చేయడానికి కూడా ఇప్పుడున్న అప్డేటెడ్ ఫెసిలిటీలో ఓన్ గా చేయాల్సింది కూడా ఏం లేదు. ఇది వరకు అనుకోండి లైబిలిటీ అంతా మీరే టోటల్ చేసి ఐటీసీ అంతా మీరే టోటల్ చేసుకుని వెయ్యాలి. సో ఇప్పుడు అదేం లేకుండా ఆటోమేటిక్ గా 1 నుంచి 3B లోకి 2B లోంచి 3B లోకి డేటా వచ్చేస్తుంది. సో లైబిలిటీ అండ్ ఐటీసీ ఆటోమేటిక్ గా వస్తున్నాయి కాబట్టి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలా ఐటీసీని లేదంటే మీరు అవుట్పుట్ లైబిలిటీ ఏదైనా ఉంటే కట్టాలా అనేది ఎవ్రీ మంత్ ఈజీగా మీరు తెలుసుకునే అవకాశం ఉంది. సో అటువంటిప్పుడు మీరు క్యూఆర్ఎంపీ స్కీమ్ తీసుకుని జిఎస్టీఆర్ 3B ని 3 నెలలకు ఒకసారి వేయడం అనేది కూడా అవసరం లేదు అనేది నా ఆలోచన. సో రిజిస్టర్డ్ డీలర్స్ తో ఎవరైనా డీల్ చేస్తున్నారు అంటే కనుక డైరెక్ట్ గా మీరు జిఎస్టీఆర్ 1 3B వేయండి, క్యూఆర్ఎంపీ స్కీమ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, మంత్లీనే ఆప్ చేసుకుని చేసుకోండి. ఇంకొకటి, ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా ఉంటే అంటే రిజిస్టర్డ్ డీలర్ మిస్టేక్స్ అయితే ఓకే, అన్రిజిస్టర్డ్ డీలర్ ఏదైనా ఉన్నాయనుకోండి. సో ఐఎఫ్ఎఫ్ ఫెసిలిటీలో ఐఎఫ్ఎఫ్ లో మీకు అంటే ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీలో అటువంటి అమెండ్మెంట్స్ చేసుకునే ఛాన్స్ లేదు. అంటే ఒక క్వార్టర్ లో జరిగిన మిస్టేక్స్ ఏదైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ వరకు వెయిట్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బి2బి పొరపాటున బి2సిలో వేశాను, సో బి2సి నుంచి మళ్ళీ ఏం చేయాలి బి2బికి మార్చుకోవాలి. ఇలాంటివి ఏదైనా అమెండ్మెంట్స్ చేసుకోవాలి అంటే క్యూఆర్ఎంపీ స్కీమ్ లో ప్రాక్టికల్ పార్ట్ లో మీరు 3 మంత్స్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు మీకు ఆపోజిట్ లో ఉన్న కస్టమర్ కూడా పేమెంట్లు దగ్గర ఆపడం కానీ లేదంటే ఐటీసీ మాకు రాలేదు అని మీతో డిస్కస్ చేయడం కానీ జరుగుతుంది. అటువంటిప్పుడు ఎందుకు బెస్ట్ క్యూఆర్ఎంపీ స్కీమ్ కన్నా మంత్లీ మీరు జిఎస్టీఆర్ వన్ వేసుకోవడమే మంచిది. నెక్స్ట్, 3B లో మీరు పేమెంట్ కట్టాలి. సో ఫస్ట్ 2 మంత్స్ ఇప్పుడు క్యూఆర్ఎంపీ స్కీమ్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఫిబ్రవరి మార్చ్, జనవరిలో సెల్ఫ్ అసెస్మెంట్ బేసిస్ లో ట్యాక్స్ కడతాం, ఆర్ 35% బేసిస్ లో ట్యాక్స్ కడతారు. అలాగే ఫిబ్రవరిలో కూడా సపోజ్ మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేయాలి అంటే సెల్ఫ్ అసెస్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, మీ అవుట్వర్డ్ సప్లైస్ అన్ని ఎంత ఉన్నాయి, మీ ఇన్వర్డ్ సప్లైస్ అంటే ఐటీసీ ఎంత ఉంది అనేది మీకు మీరుగా సెల్ఫ్ అసెస్ చేసుకుని ఏదైనా ట్యాక్స్ కట్టాల్సింది ఉంటే కట్టాలి. అంటే మళ్ళీ వర్క్ అంతా చేయాల్సిందే, లైబిలిటీ టోటల్ తెలియాలి, ఐటీసీ టోటల్ తెలియాలి. అటువంటిప్పుడు
సెల్ఫ్ అసెస్మెంట్ బేసిస్ లో వెళ్తున్నా సరే పేమెంట్ కట్టాలి అంటే మొత్తం డేటా ఎలా అయినా ప్రిపేర్ చేయాలి కాబట్టి మంత్లీ 3B వేసుకోవడమే మంచిది. సో మరి ఈ క్యూఆర్ఎంపీ స్కీమ్ ఎవరికి బెనిఫిట్ అని నన్ను అడిగితే B2C మాత్రమే డీల్ చేస్తుంటే, B2C అంటే ఆపోజిట్ పార్టీకి ITC తో సంబంధం లేదు, అంటే ఐటీసీకి ఎలిజిబిలిటీ లేదు, అన్రిజిస్టర్డ్ డీలర్స్ కి ఐటీసీ కాన్సెప్ట్ ఉండదు కదండి, అందుకని వాళ్ళకి ఐటీసీ ఉండదు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఎవరైతే అంటే ప్యూర్ గా అన్రిజిస్టర్డ్ డీలర్ తో డీల్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటేనే క్యూఆర్ఎంపీ స్కీమ్ కి తీసుకోండి. లేని వాళ్ళు టర్న్ ఓవర్ తక్కువ అంటే 5 కోట్ల కన్నా తక్కువ ఉన్నా సరే క్యూఆర్ఎంపీ స్కీమ్ కి వెళ్లకుండా GSTR 1 GSTR 3B మంత్లీ ఫైల్ చేయడమే మంచిది. ఎందుకంటే ప్రతి పని కూడా మనం మంత్లీ ఎలాగో చేస్తున్నాం. సో మళ్ళీ IFF లో బిల్ చేయడం, GSTR 1 లో బిల్ చేయడం, PMT 06 లో పేమెంట్ కట్టడం, మళ్ళీ అదంతా రికన్సల్ చేసుకుని 3B వేయడం అనేది కొంచెం వర్క్ లోడ్ అనేది ఏదైనా రికన్సలేషన్ పార్ట్ లో పెరిగే అవకాశాలు ఉంటాయండి. అందుకని సో జాగ్రత్తగా ఆలోచించుకుని క్యూఆర్ఎంపీ స్కీమ్ కంటిన్యూ చేస్తారా లేదా, ఒకవేళ కంటిన్యూ చేస్తాను అంటే కనుక ఆల్రెడీ ఉన్న వాళ్ళకి సెపరేట్ గా మళ్ళీ కొత్త స్టెప్స్ అంటూ ఏమక్కర్లేదు. క్యూఆర్ఎంపీ స్కీమ్ లో కొత్తగా వస్తాను అంటే కనుక ఆప్టిన్ అవ్వాలి. ఒకవేళ ఆల్రెడీ ఉన్న వాళ్ళు వద్దు అంటే కనుక ఆప్ట్ అవుట్ అనే ప్రొసీజర్ ఉంటుంది. సో అది ఎలా ఆప్టిన్ అవ్వాలి, ఆప్ట్ అవుట్ అవ్వాలి అనేది కూడా నా మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి తెలుస్తుంది మీకు. సో ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ని నేను మీతో డిస్కస్ చేశాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, ప్రాక్టికల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ని దృష్టిలో పెట్టుకుని నేను ఇది చెప్పానండి. సో అవసరమైన వాళ్ళు ఫాలో అవ్వండి జాగ్రత్తగా, అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ అనాలిసిస్ అనేది ట్యాక్స్ పేయర్స్ కి చాలా వరకు కూడా ఉపయోగం అండి. సో ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ కి సంబంధించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ బాలాజీ, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్. థ్యాంక్ యూ.